Hello viewers, welcome to Suni Home Recipes. ఈ రోజు మనము పప్పు పొడి చేసుకుందామండి. పప్పులో వేసుకునే పౌడర్ మనము గట్టి పప్పు లేదా ఏదైనా వెజిటేబుల్స్ వేసుకుని పప్పు చేసుకున్నా ఆకుకూర వేసుకుని పప్పు చేసుకున్నా ఈ పొడి వేసుకుంటే పప్పు చాలా రుచిగా చాలా బాగుంటుందండి. సో ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టుకున్నాను. సో ఇక్కడ కందిపప్పు, మిరియాలు, ఆవాలు, జీలకర్ర, కొరియాండర్స్ సీడ్స్, ధనియాలు, మెంతులు, కొద్దిగా కొబ్బరి పొడి, కొద్దిగా బియ్యము, అదేవిధంగా కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు, డ్రై మిర్చి, ఎండుమిరపకాయలు, లవంగాలు, యాలకులు, పువ్వు, చెక్క, ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. క్వాంటిటీకి తగ్గట్టుగా నేను ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేస్తాను, డ్రై రోస్ట్ చేస్తాను. సో అన్ని క్వాంటిటీ చెప్తాను, ఎలా చేయాలో చూద్దామండి. సో ముందుగా మనము ఈ విధంగా పాన్ పెట్టుకుని ఇందులో ధనియాలు తీసుకోవాలి. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ధనియాలు అండి. సో ధనియాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 100 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ధనియాలకి తగ్గట్టుగా మిగతావన్నీ కూడా క్వాంటిటీ తీసుకోవాలి. సో ధనియాలు 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది కొద్దిగా 1 నిమిషము ఫ్రై చేసుకున్నాము. సో ఇప్పుడు మనము దీనిలోకి 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ బియ్యం రైస్, అదేవిధంగా 1/2 స్పూన్ ఆవాలు, 1/4 మెంతులు వేసుకోవాలి. 1/4 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ మనము ఫ్రై చేసుకున్నాము, డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా వేగేంత వరకు 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, మనకి ఫ్రై అయిపోయాయి, కొద్దిగా రోస్ట్ అయిపోయాయి. ఇది మనము సపరేట్గా ఒక బౌల్లో తీసి పెట్టుకుని చల్లారనిద్దాము. నెక్స్ట్ మనము ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్నాము. చెక్క, లవంగాలు, యాలకులు, కొద్దిగా కరివేపాకు, 2 గార్లిక్, వెల్లుల్లి రెమ్మలు, అదేవిధంగా డ్రై చిల్లీ అండి, ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాము. ఇక్కడ మనము కారంకి తగ్గట్టుగా డ్రై చిల్లీ వేసుకోవాలి. ఇక్కడ యాలకులు 4 నుండి 5 వేసుకోవచ్చు. అదేవిధంగా లవంగాలు కొన్ని తీసుకోవాలి, 10-12 వరకు తీసుకోవచ్చు. 1 పువ్వు యాడ్ చేశాను. అదేవిధంగా చెక్క 3-4 వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 2 వెల్లుల్లి రెమ్మలు, ఇవన్నీ కూడా మనము 1-2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, ఇవన్నీ కూడా మనకి ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా మనము 1 ప్లేట్లో తీసుకొని చల్లారనిద్దాము. అన్ని చల్లారిన తర్వాత మిక్సీ గ్రైండర్లో వేసుకొని, మిక్సీ జార్లో వేసుకొని మనము పౌడర్ చేసుకున్నాము. ఓకే అండి, చల్లారిపోయింది మనకి. ఇవన్నీ కూడా మనము మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకున్నాము. ఇవి కూడా వేసుకున్నాము. సో ఇందులో నేను 1.5 స్పూన్ పౌడర్ కొబ్బరి పొడి వేస్తున్నాను. అదేవిధంగా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా వేసుకోవాలి సాల్ట్. సో ఇవన్నీ కూడా మనము పౌడర్ చేసుకుందాము. పప్పు పొడి రెడీ అయిపోతుంది.
ఓకే అండి, చూసారు కదా ఈ విధంగా మనకి పౌడర్ రెడీ అవుతుంది, పప్పు పొడి రెడీ. చాలా మంచి స్మెల్ వస్తుంది. సో అన్ని రకాల పప్పులోకి వేసుకోవచ్చు, సాంబార్లోకి కాకుండా మిగతా పప్పు ఏ పప్పు చేసినా కూడా. మనం ఆకుకూర పప్పు, టొమాటో పప్పు, వెజిటేబుల్స్ వేసుకుని పప్పు చేసుకుంటాం కదా, అన్నిట్లలో వేసుకోవచ్చు. ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఎక్కువగా కావాలంటే ఎక్కువగా చేసి పెట్టుకోవచ్చు, ఎక్కువ రోజులు వస్తుంది. సో మీరు కూడా ఈ విధంగా చేసుకొని పెట్టుకోండి, చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది పప్పు, మీకు కూడా నచ్చుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సునీ హోమ్ రెసిపీస్ ఫర్ మోర్ అప్డేటెడ్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్, షేర్ ద వీడియోస్, లీవ్ ఎ కామెంట్ బిలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.